స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, పాల్గొనరండి సంతశంగుతో ఈ బలిలో, పాల్గొనరండి సంతశంగుతో ఈ బలిలో, సంతశంగుతో ఈ బలిలో, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదేకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదేకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలిది, దీర్ఘదర్శులు నుడివిన బలిది, జీవితేశుని నిత్య బలి, జీవితేశుని నిత్య బలి, పాల్గొనరండి సంతశంగుతో ఈ బలిలో, పాల్గొనరండి సంతశంగుతో ఈ బలిలో, సంతశంగుతో ఈ బలిలో, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసనం ముట్లూరు విచారణలో 60వ జన్మదినం జరుపుకుంటున్న మందగిరి బాలశౌరమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గొల్లపూడి విచారణలో జన్మదినం జరుపుకుంటున్న మాణిక్య నిర్మల కుమారి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పొందిన మేలుకు కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా నందిపాము యోహాను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒక కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కిరణ్ కుమార్, దర్శి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కావలి విచారణలో సునీతకు అనారోగ్యం నుంచి పూర్తి స్వస్థతను ప్రసాదించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ జాన్ చర్చ్ విచారణలో సునీత లారెన్స్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తును తలంచిన తలంపులు నెరవేరినట్లుగా లారెన్స్, జోసఫ్, దైనా, గిరిబాబు, కంచనా, రీనా, సియానా, గవిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణలో కీర్తిశేషులు శ్రీ ముసురు కిరీటప్ప అన్నమ్మ గారుల వర్ధంతి జ్ఞాపకార్థముగా విరళాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీ ముసురు ఆనందరావు, జ్యోతికుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణలో కీర్తిశేషులు ఏరువ ఫ్రాన్సిస్ రెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను ఏరువ సెలీనా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్న దాతలందరినీ ఆ ప్రభువు హేరాళముగా దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలములో 25వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు సువిశేషములు ప్రభువు ఒక వినూత్నమైనటువంటి ఉపమానాన్ని మనకు చెప్తూ, ఈ ఉపమానములో నీతి నిజాయితీగా ఉండకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ యజమాని మెచ్చుకున్నట్లు మనం చూస్తాం. అయితే మనం ఈ ఉపమానంలో గ్రహించాల్సినటువంటి సత్యం, ప్రధానమైన సత్యం ఏమనగా, ఈ పనివాని యొక్క అవినీతిని చూచి కాదు యజమానుడు మెచ్చుకున్నది, కానీ ఈ పనివాడు తన భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకున్నాడు, తన భవిష్యత్తు గురించి ముందు చూపుతో ఆలోచించాడు. మరి మనం కూడా ఈ లోకము దీని వ్యవహారాలలో మునిగిపోకుండా రానున్నటువంటి పరలోకం మీద మన చూపుని, దృష్టిని పెట్టాలి అని ప్రభువు ఈరోజు ఈ ఉపమానము ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మరి అనేక సార్లు ఈ లోక వ్యవహారాలలో మనము మునిగిపోయి రానున్నటువంటి శాశ్వతమైనటువంటి పరలోకం మీద మన దృష్టిని పెట్టడం మనం మర్చిపోతున్నట్లయితే, అటువంటి మన తప్పిదమ్ములను క్షమించమని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివి నీలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వరా, ప్రేమకు ప్రతిరూపమా, విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివి నీలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వరా, ప్రేమకు ప్రతిరూపమా.
కీర్తించి పొగడెదుము ప్రణమిల్లి పూజిత్తుము మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా మా జీవిత ఆనందమా నీకే స్తుతి మహిమా చూదాము. ఓ సర్వేశ్వరా, నీ పవిత్ర ధర్మ శాసనములన్నిటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినుడు. ఆమోసు గ్రంథము 8:4-7 వచనములు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనం చేయువారులారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలను గదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలను గదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును,
దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును. తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను, ద్రవ్యమునకు చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు బాస చేసెను, నేను వారి పాపకార్యములను విస్మరింపను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువును స్తుతింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నతింపుడు. ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువును స్తుతింపుడు. ప్రభు జాతులన్నింటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును. మన దేవుడైన ప్రభు వంటి వాడెవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును. కనుక ప్రభువును స్తుతింపుడు. కనుక ప్రభువును స్తుతింపుడు. మానవులందరి రక్షణ కొరకు దేవునికి ప్రార్థనలను అర్పింపవలెను. రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1-8 వరకు. ప్రియ స్నేహితుడా, అన్నింటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును, తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలను సలుపవలెను. అది ఉత్తమమును, మన రక్షకుడగు దేవునికి ఆమోద్యయోగ్యమును అయినది. మానవులందరూ రక్షింపబడవలెననియు, సత్యమును తెలుసుకొనవలెననియు దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒకడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలెననడి దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రజారకునిగాను, అపోస్తులిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుట లేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్ల ఎడల పురుషులు క్రోధము గాని తర్కము గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలేనని నేను కోరుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కలిగిన దేవుడవు, ప్రేమ చూపు నాథుడవు. కృప కలిగిన దేవుడవు, ప్రేమ చూపు నాథుడవు. నీవే నా కాపరియేసయ్యా, నీ కృపలో దాచిన మెస్సయ్యా. నీవే నా కాపరియేసయ్యా, నీ కృపలో దాచిన మెస్సయ్యా. హల్లెలూయా.
నిన్ను సేవింతు ప్రేమ రూపుడా యుగ యుగముల పూజుడా ఆత్మతో ఆరాధింతు సత్యముతో నిన్ను సేవింతు ప్రేమ రూపుడా యుగ యుగముల పూజుడా మహిమ వేడి పహకరించిన మహనీయుడు మా యేసు రాజా హల్లెలూయా పాడిన కొని ఆడిన దేవా హల్లెలూయా 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 పాడిన కొని ఆడిన దేవా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను తలూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము పునీత లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము వచనములు 1-13 వరకు పునీత లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వచనములు 1-13 వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు తన యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము, ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండ వీలు పడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదము నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు, 100 మనుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రమును తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు, 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకొని 80 అని రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయనా, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయనా, ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు? ఏలయనా, వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును. లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నతనము నుండి కూడా మనము డబ్బు గురించి అనేక ప్రసంగాలు విన్నాం. మరి ఆ ప్రసంగాలు చెప్పేటప్పుడు ఫాదర్ గారు జనాలని, మనము మన డబ్బు ద్వారా పరలోకానికి వెళ్ళగలమా అని అడిగితే ఏం చెప్తారు అందరూ? మీరు చెప్పండి, పరలోకానికి వెళ్ళగలమా డబ్బు ద్వారా? నాకు తెలుసు అందరు అదే చెప్తారని. పరలోకమునకు డబ్బు ద్వారా వెళ్ళవచ్చు. ఎలా వెళ్ళవచ్చు అనగా, ఆ డబ్బుని మంచిగా ఉపయోగించటము ద్వారా అదే డబ్బు మనల్ని పరలోకానికి తీసుకుపోగలదు. ఎందుకంటే డబ్బు అనగానే అది చెడ్డది అనుకుంటాం, ఇంకా డైరెక్ట్గా డబ్బున్నోళ్ళందరూ నరకానికి వెళ్తారనుకుంటాం.
డబ్బు మంచిది కాదు చెడ్డది కాదు, అది ఉపయోగించే దాన్ని బట్టి అది మనల్ని మోక్షానికి తీసుకొని వెళ్ళగలదు లేదా నరకానికి తీసుకొని వెళ్ళగలదు. పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు నేను ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళాను గ్రీన్ టీ కొందామని. అయితే అక్కడ సుమారు 100 రకాల గ్రీన్ టీలు ఉన్నాయి కంపెనీలు. ఒకదాని మీద ఒక పాకెట్ చూడగానే నా దృష్టి దాని మీదకు పోయింది. ఆ గ్రీన్ టీ కంపెనీ పేరు హానెస్ట్. ఆ కంపెనీ వాళ్ళు దానికి హానెస్ట్ అని పెట్టారు, అంటే నిజాయితీ అన్నమాట దాని అర్థం. గ్రీన్ టీ ఏంటి, నిజాయితీ ఏంటి, అదేమన్నా విలువను అనుసరిస్తుందా, అనుసరించదు. కానీ కంపెనీ వాళ్ళు తెలివిగా జనాలను ఆకర్షించటానికి ఇదిగో దీన్ని నీవు కొన్నట్లయితే నీవు నిజాయితీని సొంతం చేసుకున్నట్టు, ఈ గ్రీన్ టీని మిగతా వాటికంటే నీవు కొను, ఎందుకంటే ఈ కంపెనీ గ్రీన్ టీని కొంటేనే నీవు నిజాయితీ పరుడివి, నిజాయితీని నీవు వశం చేసుకున్నట్లు నీలో భావన కలిగిస్తున్నాడు ఈ కంపెనీ వాడు. అంటే ఒక విలువను మార్కెటింగ్ పర్పస్ కోసం, మార్కెటింగ్ ఉద్దేశం కోసం ఆ పేరు దీనికి పెట్టి సేల్స్ పెంచుకుంటున్నాడు కంపెనీ వాడు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ట్రూ రిలీజియన్ అంటే తెలుగులో నిజమైన మతం. అమెరికాలో ఒక పెద్ద జీన్స్ కంపెనీ పేరు ట్రూ రిలీజియన్. జీన్స్ కంపెనీకి రిలీజియన్కి సంబంధం ఏమన్నా ఉందా, లేదు. అంటే మతపరమైన వ్యక్తులని ఆకర్షించటం కోసం, తన యొక్క సేల్స్ని పెంచుకోవటం కోసం జీన్స్ ప్యాంట్ కంపెనీకి మతం అనేటటువంటి పేరు పెట్టాడు. ఒట్టి మతం కాదు, నిజమైన మతం అని పెట్టాడు. ఆ తర్వాత మదర్ మేరీని మనం మరియ తల్లిని మడోన్నా అంటాం. మరి పాశ్చాత్య దేశాలలో మడోన్నా అనేటటువంటి ఒక సింగర్, ఒక రాక్ స్టార్, ఆమె ఫేమస్ కావటం కోసం ఆమె తన పేరుని మడోన్నా అని పెట్టుకుంది. అంటే ఇవన్నీ కూడా ఈ లోక సంబంధించినటువంటి వ్యాపారస్తులు వ్యక్తులు పరలోక సంబంధ గుర్తులను వాడుకుంటున్నారు తమ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవటానికి. మరి మనం ఈ లోక సంబంధ విషయాలను వాడుకొని పరలోకం చేరుకోగలగాలి అని ఈరోజు సువార్త మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఈ లోక సంబంధమైన మన అదుపులో మన ఆధీనంలో ఉన్నటువంటి సంపద కానీ ఈ లోక వస్తువులను కానీ మనం ఏ విధముగా వాడుకోవాలి అనగా, మనం రానున్నటువంటి పరలోకానికి అవి మనల్ని తీసుకుని వెళ్ళేటటువంటి విధముగా మనం వాడుకోవాలి అని ఈరోజు ముందు చూపు గల గృహ నిర్వాహకుని గురించి మనం వింటున్నాం. ఈ గృహ నిర్వాహకుడు లెక్కలన్నీ కూడా తారుమారు చేశాడు యజమానికి విరుద్ధముగా. యజమానికి ఒక వ్యక్తి 100 నూనెలు అప్పుగా ఉంటే 50 అని రాసుకోమని చెప్పాడు. అయితే యజమానుడు ఇది తెలిసి ఈ గృహ నిర్వాహకుణ్ణి తిట్టలేదు, మందలించలేదు, పైగా ఏమన్నాడు, మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు, దొంగ లెక్కలు రాసినందుకు కాదు. కానీ ఈ గృహ నిర్వాహకునికి ముందు చూపు ఉంది, నా ఉద్యోగం పోయినట్లయితే నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించి తన భవిష్యత్తు గురించి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. మరి మనం కూడా పరలోకం గురించి ప్రణాళిక వేసుకోవటానికి మన ఆధీనంలో ఉన్న డబ్బును, మన ఆధీనంలో ఉన్నటువంటి సంపదను ఎలా వాడుకుంటే మనం పరలోకానికి చేరగలమో ఆ విధముగా వాడుకోవాలి అని ఈరోజు సువార్త మనకు తెలియపరుస్తూ ఉంది. 49వ కీర్తన 9:10-11 వచనాలలో మరి ఈ రోజుల్లో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నాం అందరం కూడా. హైదరాబాద్లో అయితే సెంటు సంపాదించటం కంటే ఆ సంపాదించిన సెంటుని కబ్జా చేయకుండా కాపాడుకోవటమే పెద్ద తలకు మించిన పని అవుతూ ఉంది. ఈ భూమి నాది, ఈ భూమి నాది అని చాలామంది అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు, మోసాలు చేసుకుంటున్నారు. అయితే కీర్తనాకారుడు 49వ కీర్తన 9:10-11 వచనాలలో నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను సరిపోదు, అతడు శాశ్వతముగా జీవించుటకు సమాధి గోతిని తప్పించుకొనుటకు ఎంత సొమ్ము చెల్లించినా కూడా చాలదు. జ్ఞానులు గతింతురనియు బుద్ధిహీనులు మూర్ఖులు కూడా చత్తురనియు ఎల్లరూ తమ సొత్తును తమ అనుయాయులకు వదిలిపోవలసినదే అనియు నరునికి తెలుసు. కానీ
వారి సమాధులే వారికి శాశ్వత గృహములు. ఒకప్పుడు వారికి సొంత భూములున్నను ప్రయోజనము లేదు అని కీర్తనకారుడు 49వ కీర్తనలో పలుకుతున్నాడు. లియో టాల్స్టాయ్ అని ఒక సుప్రసిద్ధ రచయిత ఒక కథ రాశాడు. ఈ కథ పేరేమనగా నాకు ఎంత భూమి కావాలి అనేది ఈ కథ యొక్క పేరు. ఈ కథలో ఒక యువకుడు తన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి పొలాన్ని బాగా పండించటం నేర్చుకున్నాడు. అతనికి బాగా పంటలు పండాయి, కలిసి వచ్చింది. తన భూమితో పాటు ప్రక్కన ఉన్న భూములను, చుట్టుప్రక్కల పొలాలన్నింటినీ కూడా కొనేశాడు. అది ఇంకా పెరిగి 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 తన యొక్క సంపద 1000 రెట్లు ఎక్కువైపోయింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పొలాలు మొత్తం, వ్యవసాయ భూములు మొత్తం కూడా ఈ పరా అనేటటువంటి ఈ వ్యక్తి, ఈ యువకుడు కొనేశాడు. అయితే ఒకరోజు ఇతనికి ఒక వ్యక్తి చెప్పాడు, ఇదిగో మన పొరుగు రాష్ట్రంలో ఒక రాజ్యం ఉంది, అక్కడ ప్రజలకు పొలం ఎలా పండించాలనేది తెలియదు, కాబట్టి నీవు అక్కడ పొలాలు కొని సస్యశ్యామలముగా ఉన్నటువంటి ఆ పొలాలను అవి పండించేవారు తెలియక అవి ఊరక ఉన్నాయి, కాబట్టి నీవు అక్కడికి వెళితే ఇక్కడ పండిన దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఆ భూముల్లో పండుతాయని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ తన సొంత పొలాలన్నింటినీ కూడా మొత్తం అమ్మేసుకొని డబ్బు తీసుకొని ఆ పొరుగు రాష్ట్రానికి వెళ్ళాడు. ఆ పొరుగు రాష్ట్రం యొక్క రాజు ఏం చెప్పాడంటే, ఈ వ్యక్తి రాజును అడిగాడు, అయ్యా నాకు పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను, ఎంత పొలం రేట్ ఎంత అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, రాజు అన్నాడు, మా రాజ్యంలో లెక్కలు వేరు. మా రాజ్యంలో లెక్కలు ఏమనగా, మేము రోజుకి ఇంత అని మా పొలాన్ని అమ్ముతాం. ఒకేసారి సంవత్సరానికి లేదా పర్మనెంట్గా అమ్మం, రోజుకి ఇంత అంటే ఇతనికి అర్థం కాలేదు. పొలం ఎట్ట అమ్ముతారు రోజుల లెక్క అని అడిగినప్పుడు, ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అది 1000 రూపాయలు. అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీవు నడవటం కానీ పరిగెత్తటం కానీ చేసి ఎక్కడైతే నీవు మొదలు పెట్టావో తిరిగి అదే స్థలానికి సూర్యుడు అస్తమించేలోపు రావాలి. ఎంతైతే నీవు ఒకరోజులో ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి రాగలవో దాని విలువ 1000 రూపాయలు అని చెప్పినప్పుడు ఈ యువకుడు అనుకున్నాడు, ఆ లెక్కన నాకు 1000 ఎకరాలు నేను సంపాదించుకోవచ్చు, ఇంత చీపా మీ పొలం అని అడిగాడు. అవును, మరి అయితే ఒక షరతు, ఒకవేళ నీవు గనక ఎక్కడైతే మొదలు పెడుతున్నావో నీ ప్రయాణాన్ని అక్కడికి సాయంత్రంలోపు తిరిగి రాలేకపోతే నీ డబ్బు మొత్తం కూడా మాకే చెందుతాయి అని చెప్పాడు. సరేనని ఇంత మంచి ఆఫర్ వచ్చిందేంటబ్బా అని అనుకొని ఇక మరుసటి రోజు ఈ యువకుడు ఒప్పందానికి వచ్చాడు. అయితే ముందు రోజు రాత్రి నిద్రపడుతుందా, నిద్ర పట్టట్లా, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎంత ఎక్కువ భూమిని సొంతం చేసుకుంటానా అని ఆశతో ఇక పొద్దున్నే రెడీ అయ్యాడు. సూర్యోదయం సమయంలో ఈ రాజుని కలిసి ఒక గుంత తీసి ఎక్కడైతే తన ప్రయాణం మొదలు పెడుతున్నాడో దానికి గుర్తుగా ఒక చిన్న గుంత తీసి ఇక మొదలుపెట్టాడు. తిండి పెట్టుకోలేదు, నీళ్లు పెట్టుకోలేదు. ఇతని దృష్టి అంతా కూడా నేను ఎంత దూరం ప్రయాణం చేయగలను అన్నటువంటి దాని మీదే ఉంది. ముందుగా చిన్నగా నడవటం మొదలుపెట్టాడు. 1-2 గంటల తర్వాత వెనక్కి తిరిగి చూచి నేను ఇంతేనా సంపాదించింది అని చెప్పి ఇక నడవటానికి బదులు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తుతూ ఉన్నాడు, అలసట వస్తూ ఉంది, కాళ్ళకు శక్తి లేదు, అయినా కూడా నీళ్లు తాగట్లేదు, భోజనంకి కూడా ఆగట్లేదు, అలసట తీర్చుకోవటానికి కూడా ఆయనకు ఉద్దేశం లేదు. పోతున్నాడు పోతున్నాడు, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇక సమయం సుమారు 4-5 గంటలు అవుతుంది, ఇంకొక గంట మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు వెనక్కి తిరిగి చూచి, ఓ నేను ఎంతో సంపాదించాను అని అనుకుంటూ ఉండగా ఆయనకు ఆలోచన వచ్చింది, మరి ఇంత దూరం నేను ప్రయాణించాను, సరే మళ్ళీ అంత దూరం నేను వెనక్కి వెళ్ళాలి కదా, అప్పుడే కదా నా ఈ భూమి నాకు సొంతం అవుతుంది అని వెనక్కి తిరిగి చూస్తే అది ప్రయాణం చేయటానికి ఆయన వచ్చినటువంటి 5 గంటల ప్రయాణం ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి, కానీ తనకు మాత్రం 1 గంట మాత్రమే సమయం ఉంది.
ఇక శక్తిని అంతా కూడదీసుకొని ఆయన వెనక్కి తిరిగి చూచాడు. అయ్యో, నేను ఎంతో దూరం వెళ్ళిపోయాను అత్యాశపడి అని అనుకుంటూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి దారిలోనే కుప్పకూలి తన గమ్యస్థానం చేర్చుకోకుండానే మరణించాడు. ఆ రాజు ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అక్కడ ఒక శిలాఫలకం పెట్టాడు. ఒక గుంత తవ్వి ఇతని సమాధి కోసం మనిషికి చివరికి కావలసింది 6 అడుగులే అన్నటువంటి శిలాఫలకాన్ని అక్కడ పెట్టి ఆ గుంతలో అతనిని సమాధి చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో నవీన యుగంలో మనిషి పరిస్థితి ఇంతే ఉంది. సంపాదించాలి అన్నటువంటి ఆశతో దానిని అనుభవించకుండా మనిషి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగిస్తున్నాడు. అందుకే సంపాదించేటటువంటి క్రమములో ఈ సంపాదించింది నా నుండి దూరమైపోతూ ఉంది, నేను మరణించిన తర్వాత అది నేను ఎంత సంపాదించినా అది నా నుండి దూరమైపోతూ ఉంది. అయితే అదేదో నేను మరణించక ముందే నా చేతుల ద్వారా నేను దాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఆ ఉపయోగించుకునే విధానాన్ని బట్టి నా సంపద నన్ను మోక్షానికి తీసుకొని పోతుంది అని మనందరం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు కొలొస్సీయులకి రాసినటువంటి లేఖ 3:23-24 పౌలు గారు అంటున్నారు, మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలే కాక దేవుని కార్యముగా భావించి చేయుడు. అనగా నీ ధనాన్ని నీవు వాడుకునేటప్పుడు ఇది మనుషుల కోసం నేను చేయట్లేదు, ఈ ధనము నేను ఉపయోగించే విధానాన్ని బట్టి దేవుని కోసం చేస్తున్నానని నీవు చేసినట్లయితే అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలమునిస్తాడు, ఆ ప్రతిఫలమే పరలోకము అని మనందరము కూడా గ్రహించాలి. పునీతులలో అనేక మంది రాజులుగా జన్మించారు, అయితే తమ రాజ్యాలను విడనాడి పేద సాధలను చేరదీసి ఆ పేద సాధలను చేరదీయటములోనే మోక్షమున్నది అని గ్రహించారు. అందుకే పెళ్లి పూజలో గురువు చివర 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ 3 ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం ఏమనగా, పూజ అంతా అయిపోయిన తర్వాత దైవాశీస్సులకై మీ శిరములను వంచి ప్రార్థించుడు అని నవదంపతులకు ఇచ్చే 3 ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం చాలా చక్కగా ఉంటుంది. అదేమనగా, క్రీస్తు సాక్షులుగా ఈ లోకములో మీరు ఆదరించిన పేద సాధలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఏ పేద సాధలైతే మీరు ఈ లోకములో ఆదరించారో ఆ పేద సాధలేనట మనల్ని అక్కడ ఆహ్వానం పలికేది పరలోకములో. అంటే చూడండి, ఎవరైనా దివ్యవాణి టీవీకి వచ్చినప్పుడు కింద రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్ ద్వారా రావాలి ఎవరు వచ్చినా కూడా. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షన్లో ఉండేది ఎవరు? పేద సాధలు. ఆ పేద సాధల్ని మనం ఈ లోకములో ఆదరించకపోతే వాళ్ళు మనల్ని చూచి మీరెవరో మాకు తెలియదు అని పరలోకానికి మనల్ని ఆహ్వానించరు. అందుకే మనకున్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి నైపుణ్యాలు, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు అన్నీ కూడా మంచివి కాదు, చెడ్డవి కాదు. వాటిని మంచిగా మనం వినియోగించుకున్నట్లయితే మంచి ఉద్దేశాల కోసం అవి మనల్ని పరలోకానికి తీసుకొని పోతాయి అని ఈరోజు గ్రహిస్తూ మనకున్నటువంటి వాటిని సక్రమంగా వినియోగించే శక్తిని మనకివ్వమని పూజలో వేడుకుందాం. పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున పరలోకమును భూలోకమును సృష్టించిన పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళం దిగి మూడవాడు చనిపోయిన వారిలో ఉండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు, అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేటుకోవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజన విశ్వసిస్తున్నాను, మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పఠనముల ద్వారా మనము పరలోకము చేరుటకు మనకున్నటువంటి వనరులను
సక్రమంగా వినియోగించే శక్తిని మనకివ్వమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవ కథోలిక బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఈరోజు సువార్తలో మేము విన్నటువంటి విధముగా పరలోకము మా గమ్యస్థానం అన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించి దానిని సకల జాతులకు అర్థమయ్యేటటువంటి రీతిలో ప్రకటించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ, ఈ పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీరిచ్చిన ఈ జన్మకి గాను కృతజ్ఞత తెలుపుతూ వారికి బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాలను కొనియాడుతున్న దంపతులకు అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితాన్ని, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు పాప మన్నింపును, నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను హేరాళముగా దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటి వరకు ఆర్థిక సహాయము ద్వారా, ప్రార్థనా సహాయము ద్వారా దివ్యవాణితో ఏకీభవించి చేతులు కలిపిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇంకా రానున్న రోజుల్లో దివ్యవాణికి ప్రతి కుటుంబము కూడా ఇది నా సొంత ఛానల్ అన్నటువంటి భావనతో ఆర్థికముగా సహాయపడుటకు వారికి ప్రేరేపణను ప్రసాదించండి. ముఖ్యముగా ఈరోజు నల్గొండ మేత్రాసనం కెథీడ్రల్ విచారణలో అక్కడ ప్రజలందరినీ కూడా దీవించి దివ్యవాణిలో అందరూ కూడా భాగస్థులయ్యే మంచి మనస్సును, ఉదార స్వభావాన్ని వారికి కలిగించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారము ఉన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు
ఓ ప్రభువా, నీ ప్రజలార్పణలను కరుణతో స్వీకరింపుము. నీ భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా మిమ్ము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములు నేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినది. మహోన్నతం నా హోసాన. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతం నా హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించాము, నీ ఉత్థానమును చాటెదము, నీ మరణ వశము వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను అనుగ్రహింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకుచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరకిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, క్రీస్తు రక్తమే ఆ దివ్య పానం, యేసు దేహమే ఆ భోజనం,
క్రీస్తు రక్తమే ఆ దివ్య పానం తారంది లోకులుడి నిత్య జీవం పొందుడి తారంది లోకులుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలిఫలములను మా జీవితములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదము. యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. నీతోడు మాకు ఉండిన చాలు నిరంతరం. నీతోడు మాకు ఉండిన చాలు నిరంతరం. నీ మార్గము మాకు చూపించుమయ్యా నిరంతరం. నీ వెలుగులు మమ్ము నడిపించుమయ్యా నిరంతరం. నిరంతరం నిరంతరం నీకే వందనం. నిరంతరం నిరంతరం నీకే వందనం. యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం.